Hi friends, welcome back to Amma Family Logs. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానబ్బా. ఈరోజు నేను నా నగలు చూపెడుతున్నాను. మళ్ళీ ఎందుకు నగలు చూపెడుతున్నాను అనుకుంటున్నారా? ఓ చిన్న డౌటు, పెద్ద షాకు, చిన్న అనుమానం, ఇవి మూడింటిని క్లారిఫై చేసుకోవాలని నా కోరిక అన్నమాట. అయితే ఇంతవరకు నా ఛానల్లో మొదటిసారి ఎవరైనా చూసేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం, అసలు విషయానికి వచ్చేద్దాం. బంగారు నగలు చేసుకోవాలంటే మనం ఎన్నో దాచుకోవాలండి. ఎందుకంటే మధ్యతరగతి, అబో మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే బంగారం కొనుక్కోవాలి అంటే ఎలాగోలా దాచాలనుకుంటాం కదా. ఆ విధంగా దాచి చేసుకున్న నగలు మనవి. అయితే ఇందులో ప్యూరిటీ చెక్కింగ్ గురించి ఎందుకు వచ్చింది సమస్య అంటారా? నిజమే, ఎవరో ఇది అంత తేలదండి, అంత కేటగిరీ కాదండి, ఇది గోల్డ్ కాదండి అని ఎవరైనా వాదిస్తారనుకోండి, అప్పుడు నిజంగా ప్రాణం ఉసూరుమంటుంది. అదేంటి మనం ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని త్యాగాలు చేసి ఆ నగ కొన్నాము, వీళ్ళు ఇలా అంటున్నారేంటి అని. ఇలాంటిదే నాకు ఒక చిన్న షాక్ వచ్చింది. అందుకే నేను నా నగలన్నీ, నా గోల్డ్ స్మిత్ చేత చేసిన నగలన్నీ ఒకసారి టెస్టింగ్ పట్టుకెళ్ళాను అనమాట. ఎందుకంటే మన డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. వాళ్ళు అనే వరకు నాకు అయితే డౌట్ రాలేదు రియలీ చెప్పాలంటే. ఎందుకంటే నేను ఎవరినైనా ఈజీగా నమ్ముతానండి. ఆ నమ్మకం నాకు దేవుడు అలాగే ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు కూడా నా ఎందు సానుకూలతతో ఏ తప్పు లేకుండా చక్కగా దొరుకుతున్నారు. ఇది మా గోల్డ్ స్మిత్ చేసిన అతను. అతను నాకు 25 ఏళ్ళుగా పరిచయం. చక్కగా చేశారనమాట. ఆయనే ముందే చెప్పేస్తారమ్మా, ఇది మీరు అన్నారు ఇందులో రాళ్ళు అవి కలిపితే ఈ క్యారెట్కి వస్తుంది, ముత్యాలు అవి అయితే ఈ క్యారెట్కి వస్తుంది, గాజులు అయితే ఈ క్యారెట్కి వస్తుంది అని చెప్పే చేస్తారు పాపం ఆయన. ఆ విధంగా ఈ నెక్లెస్ ఏమో 21.82కి వచ్చింది. ఇది ఆయన చేసింది. అలాగే వేరే నెక్లెస్లు కూడా. అయితే ఏం చేసినా ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, మనం ఒక చోట చేసిన వస్తువు ఇంకో చోట ఎప్పుడు టెస్ట్ అమ్మకోడానికి ప్రయత్నించకూడదు, లేదా టెస్ట్కి ప్రయత్నించకూడదు. కారణం ఏంటంటే, వీళ్ళు చెప్పింది వాళ్ళు వేరుగా అంటారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు వేరుగా అంటారు. కారణం ఏంటంటే, ప్రతి షాపు వాడికి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఆ ట్రేడ్ మార్క్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి ఆ ట్రేడ్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు, ఆ రేటు కొనుక్కుంటారు. మిగతా వాళ్ళందరివి అంత రేటుకి రాదండి అంటారు. ఎవరో చాలా మంచి తక్కువ వాళ్ళు మట్టుకు కరెక్ట్గా ఆలోచిస్తారు. అయితే నేను ఇక్కడ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట వింటే నాకు ఇంకా పెద్ద షాక్ అయింది. ఆ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది గోల్డ్ బిస్కెట్స్ అని గాజులని తీసుకొచ్చి వచ్చారు. అక్కడ వాళ్ళు నాతో పాటుగా నిలబడి ఉన్నారు. నేను ఈ గోల్డ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇతను కూడా నాకు కొంచెం బాగానే తెలుసును. అతను చెప్పాడు, అమ్మ గాజులకు ఒక రకమైన క్యారెక్టర్ వస్తుంది, నెక్లెస్కి ఒక రకమైన క్యారెక్టర్ వస్తుంది, అలాగే రాళ్ల నెక్లెస్లు, ముత్యాలు, పగడాలు ఇలాంటి వాటికి ఒక రకం వస్తుంది. ఏదొచ్చినా 20 వరకు రావాలి, 20 లోపు వస్తే మాత్రం మిమ్మల్ని గోల్డ్ స్మిత్ మోసం చేశాడనే అర్థము అన్నాడు. సో అందుకని నేను గాజులు చూశానండి. చూశారు కదా గాజులు 22 వచ్చిందనమాట. బ్యాంగిల్స్ 2 22 వచ్చింది. సో ఇట్ ఈస్ ప్యూర్ అనమాట, పర్వాలేదు అనిపించింది. అంటే గాజులు కాబట్టి ఇది ఈ నెక్లెస్. ఇది నాకు ఆయన చేసినప్పుడు కూడా చెప్పారమ్మ, ఇన్ని పగడాలు, ముత్యాలు, నవరత్నాలు అన్నమాట. ఇది నాకు చాలా బాగా ఇష్టమండి. ఇది దగ్గర 15 ఏళ్ళైంది చేయించుకొని, చెక్కు చెదరలేదంటే నమ్మండి ఎంత బాగుందో. అయితే దీని మీద నాకు డౌట్ వచ్చింది. ఇది ఎవరో చెప్పారు ఇదేమో ఆర్టిఫిషియల్ అని. అప్పుడు నేను ఖచ్చితంగా గోల్డ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చానమాట. అప్పుడు చెక్ చేయించుకున్నాను. చేయించుకుంటే 20.22 ఉందండి. నిజమే. ఎందుకంటే ఆయన చెప్పినట్టు బంగారు నగలు చేయాలంటే కొంత రామి కలపాలమ్మా, కొంత రాగి కలిపితే కానీ నగరాదు. మీకు నగ స్ట్రాంగ్గా ఉండాలంటే కొంచెం వెండో రాగో కలపాలట, కలిపితే కానీ రాదట. కానీ మనమేమనుకుంటాము, అదేదో మోసం చేసేసాడు అనుకుంటాము. ఇంతోటి మనం చేయించుకునే నగలకి మన దగ్గరే తీసుకోవాలా చెప్పండి. ఈ గాజులు నేను లలితా జ్యువెలరీలో కొన్నాను, వాళ్ళ హాల్ మార్క్ ఉంది. అలాగే ప్రతి నగలు, ప్రతి చోట కొన్న నగకి ఒక హాల్ మార్క్ ఉంటుంది, అంటే ట్రేడ్ మార్క్. ఆ మార్క్ ప్రకారం మళ్ళీ వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా అంత రేటు ఇవ్వచ్చు. అప్పుడు కూడా రామి ఏమి అని కొంచెం కట్ చేసినా ఇస్తారు. అయితే ప్రతి నగలు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి కొంత హాల్ మార్క్ ద్వారా వాళ్ళు చేసే
బిజినెస్ ఉంటుంది. అయితే ప్రతీదీ ఏదో మోసం చేసేసారు అని మనం అనుకోకూడదు. లలిత జ్యువెలరీలో తీసుకున్నది లలిత హాల్మార్క్ ఉంటుంది. అలాగే సేమ్ ఇంకో చోట తీసుకోండి, సేమ్ బ్యాంగిల్స్ ఇంకో చోట తీసుకుని టెస్ట్ చేయండి, వాళ్ళ హాల్మార్క్ ఉంటుంది. అదే వాళ్ళు తీసుకొచ్చి లలిత జ్యువెలరీ అంటే ఖచ్చితంగా రామి అంటారు. ఎందుకంటే బంగారం షాప్ అనేది ఎవరి షాప్కి వాళ్ళ ఓన్ ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఆ ట్రేడ్ మార్క్ కోసమే వాళ్ళేమో మా దగ్గరికి తీసుకొస్తేనే మేము తీసుకుంటాము అని అంటారు. అంత మాత్రాన ఎవరు మోసగాళ్ళు కాదండి. మనం కొనే బంగారంలో ఏదో కలిపేసి మనని రామి చేసేస్తారని అనుకోకూడదనమాట. ఇది ఈ బ్యాంగిల్స్ ఓకే అయిపోయింది. అంతేకాదండి, నేను చాలా చేయించాను ఈయన చేత. ఈయన ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ ఈయన చేశారనమాట. ఇప్పటికీ అందరూ వేసుకుంటున్నారు అనగలను. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ నా మనవరాళ్ళకి అందరికీ ఇతనే చేశారనమాట. ఇది లలిత నగర్ లలిత జ్యువెలరీ. ఈ లలిత జ్యువెలరీలో కొన్నది మళ్ళీ లలిత జ్యువెలరీకే పట్టుకెళ్ళండి. ఏం చెప్తాడంటే ఈ రాళ్ళు అవన్నీ పోను, రామి పోను ఎంతో కొంత అంటారు. నేను అందుకే చెప్పాను, అడిగి అమ్మితే అడవి కొంటే కోరివి, అది బంగారంలో ఎప్పుడు ఉంటుంది. కానీ నమ్మకం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మనం కొనేది బంగారం కొనేటప్పుడు ఎంత ఇది ఉన్నా బంగారం ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అది 13,000 కొన్నాను, ఇప్పుడు 16,000 అయ్యింది, అంటే 3,000 పెరిగినట్టే కదా. అలా లెక్కేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఎవరిని అనుమానించకండి. థ్యాంక్ యూ.